Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. డాక్టర్ సుధాకర్ ఇంటికెళ్ళి లోకేష్ బుక్కయ్యారా? టీడీపీలో ఇదే చర్చ. టీడీపీలో అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్పై తాజాగా టీడీపీలోనే సీనియర్ల మధ్య జోరుగా చర్చ సాగుతోంది. ఒకరిద్దరు మౌనంగా ఉన్నప్పటికీ చాలామంది మాత్రం లోకేష్ వ్యవహారంపై పెదవి విరుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం విశాఖ డాక్టర్ సుధాకర్ హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నారో ఏమో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ఆ వెంటనే విశాఖ టూర్ పెట్టుకుని డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో కొద్దిమంది అనుకూల మీడియా ప్రతినిధులు, మరికొందరు చోటా నేతలు ఆయన వెంట సుధాకర్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో లోకేష్ డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన తీరును తీవ్రస్థాయిలో అండగట్టారు. ఎస్సీలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు, వచ్చేది టీడీపీనే. అప్పుడు లెక్కలు తీసి మరీ కొందరు అధికారులను శంకరగిరి మాన్యాలకు పంపిస్తామని హెచ్చరించారు. అయితే లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల కన్నా కూడా టీడీపీ నేతలే భారీ ఎత్తున స్పందించడం గమనార్హం. ఎందుకంటే కొన్ని రోజుల క్రిందటే పార్టీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి ప్రాణాలు కోల్పోయారు. మరి ఆయన చనిపోయినప్పుడు ఇదే లోకేష్ ఎందుకు పరామర్శకు వెళ్లలేదని ఇక్కడ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. అదే సమయంలో టీడీపీ యువ నాయకుడు వానపల్లి రవికుమార్ కూడా కరోనాతో మృతి చెందారు. ఈ కుటుంబానికి కూడా టీడీపీ నుంచి ఎలాంటి ఆదరణ లభించలేదు. వీరిద్దరే కాదు, టీడీపీలో ఇటీవల పలువురు కీలక నేతలు మృతి చెందారు. వారంతా పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేశారు. అయితే వీరిని చంద్రబాబు, లోకేష్ పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో ఇప్పటికిప్పుడు డాక్టర్ సుధాకర్ విషయంలో ఆగమేఘాల మీద స్పందించడం సరిగ్గా లేదని అంటున్నారు. నిజానికి ప్రజల్లోకి సరైన సందేశం వెళ్లాలంటే పార్టీలో ఉండి పెద్ద దిక్కును కోల్పోయిన సీనియర్ల కుటుంబాలను కూడా పరామర్శిస్తే బాగుండేదని, కానీ కేవలం ఎస్సీల ఓటు బ్యాంక్ కోసం ఇలా చేయడం సరికాదని, సొంత పార్టీలోనే సీనియర్లు గుసగుసలాడుతుండడం గమనార్హం. మరి చిన్నబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.